ప్రపంచంలో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలన్నది ప్రతి మౌంటనీర్ కల. ఈ కల కొందరికి మాత్రమే సాకారమవుతుంది. అయితే ఇటీవలే తెలంగాణకు చెందిన తుకారం ఎవరెస్ట్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి తిరిగి వచ్చాడు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఓచుకున్న తుకారం ఇప్పుడు మరికొన్ని పర్వతాలు ఎక్కేందుకు సిద్దమవుతున్నాడు. జీవితంలో ఏదైనా సాధించాలన్న లక్ష్యం, దాన్ని అందుకునేందుకు కృషి పట్టుదల ఉంటే పేదరికం ఏమాత్రం అడ్డురాదని మరోసారి రుజువు చేశాడు తెలంగాణకు చెందిన అంగో తుకారం. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని తుకారం విజయవంతంగా అధిరోహించాడు. మే 22న ప్రారంభమైన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా అన్నింటినీ తట్టుకుని 8848 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ ను అధిరోహించి నగరానికి తిరిగొచ్చాడు. ఎవరెస్ట్ అధిరోహించిన వారిలో దక్షిణ భారతదేశం నుండి అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. పదిహేడేళ్ల నుండే పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న తుకారం గతంలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సంపాదించాడు. అయితే అత్యంత క్లిష్టమైన ఎవరెస్ట్ పర్వతారోహణలో తుకారాంకు ఆర్థిక సాయం అందించేందుకు ముందెవరూ ఆసక్తి చూపలేదు. ఢిల్లీకి చెందిన ఐఏఎస్ అధికారి రామచంద్రు చొరవతో తుకారాం ఎవరెస్ట్ అధిరోహణ సాకారమైంది. మెయిన్ థింగ్, ఎవరెస్ట్ ఎక్కడం ఒక ఎత్తు అయితే ఇది ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ పడడం ఒక ఎత్తు అండి. అంటే నాకు ఇంతకుముందు కిలిమంజారో రుద్గేరకు మన సుధాకర్ రావు గారు స్పాన్సర్ చేశారు. అక్కడ నుంచి తర్వాత ఇది ఎవరెస్ట్కి 30 లాక్స్ అనగానే అందరు స్పాన్సర్స్ అందరూ భయపడ్డం. తర్వాత అన్ని కంపెనీస్కి చాలా అప్రోచ్ అయ్యాను. హెట్రో డ్రగ్స్ అన్ని చాలా కంపెనీస్కి అప్రోచ్ అయ్యడం వల్ల అప్పటి వరకు నాకు స్పాన్సర్ కాలేదు. 2 ఇయర్స్ నుంచి గవర్నమెంట్లో గిడంగా స్ట్రగుల్ పడ్డాను. కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ గిడంగా నాకు లాస్ట్ తీరా దగ్గరకు వచ్చేవరకు స్పాన్సర్ చేయలేకపోయింది. సో అట్లా నిరాశ చెందకుండా మొత్తం స్పాన్సర్ మీద అందరినీ కలవడం జరిగింది. సో కలుస్తుంటే నేను ఒక SBI బ్యాంక్ వాళ్ళు నాకు ఒక 50,000 డొనేట్ చేస్తుంటే అక్కడ ఒక చీఫ్ గెస్ట్గా మన తేజావత్ రామచంద్రు, ఢిల్లీ అధికార ప్రత్యేక ప్రతినిధి తేజావత్ రామచంద్ర గారు వచ్చారు. అక్కడ సారేమో నాకు చీఫ్ గెస్ట్ వచ్చి అది నాకు 50,000 ఇవ్వడం జరిగింది. సో అక్కడ నాకు సార్తో పరిచయం అయ్యి, సారేమో నేను పొజిషన్లో ఉన్నా కాబట్టి నేను తుకారం నేను స్పాన్సర్ నేను చేయిస్తాను చెప్పి సారు ఇన్స్టిట్యూట్ తీసుకొని సారు అందరి దగ్గర స్పాన్సర్ చేయడం, వేరేతో ఇప్పించడం, సారు ఇవ్వడం. దాని తర్వాత మన లచ్చిరామ్ సార్, మన ఎస్సీ కార్పొరేషన్ MD గారు, అలాగే జెన్కో CMD ప్రభాకర్ రావు గారు, ఇలా చాలామంది, మళ్ళీ కేటీగన్ అందరూ మొబిలైజ్ అయ్యి స్పాన్సర్షిప్ రావడం. మెయిన్ థింగ్ ఏంటంటే రామచంద్రు సార్ దగ్గరుండి అందరి దగ్గర తీసుకెళ్ళి అందరితో చెప్పి ఒప్పించి స్పాన్సర్షిప్కి ఆయన కృషి చేశారండి, చాలా కృషి చేశారు. ఎవరెస్ట్ అధిరోహించే క్రమంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయని, విదేశాలకు చెందిన కొందరు ఈ ప్రయాణంలో చనిపోవడం, తన స్నేహితులు కూడా వాతావరణాన్ని తట్టుకోలేక కన్నుమూయడం బాధించిందన్నాడు. అయితే తన తల్లిదండ్రులు, స్పాన్సర్లు అందరి ఆశీస్సులతో ఎవరెస్ట్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించినట్లు చెప్పాడు. ద వరల్డ్ మోస్ట్ డేంజరస్ కుంభు ఐస్ఫాల్ అన్నమాట. ఈ కుంభు ఐస్ఫాల్ వచ్చేసి అవలాంచెస్, క్రెవాసెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రూట్లో. లాస్ట్ టైం 2014లో ఈ రూట్లోనే కుంభు ఐస్ఫాల్ క్రాస్ చేస్తుంటే 16 మంది షేర్పాస్ చనిపోయారు ఇదే రూట్లో. ఈ కుంభు ఐస్ఫాల్ బేస్ క్యాంప్ నుంచి క్యాంప్ 1 వెళ్ళే రూట్లో అనమాట. ఇది మోస్ట్ డేంజరస్. ల్యాడర్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి ఈ కుంభు ఐస్ఫాల్లో. ల్యాడర్స్ అంటే మన నిచ్చెనస్ ఉంటాయి కదా, అవి వేసుకొని ఒక 20-50 ల్యాడర్స్ ఉంటాయి. ఈ ల్యాడర్స్ క్రాస్ చేయాలి. అంటే ఇది మామూలుగా డే టైంలో క్రాస్ చేయదు, నైట్ టైంలో క్రాస్ చేయాలి. నైట్ టైంలో మేము ఎందుకు క్రాస్ చేస్తామంటే నైట్ టైంలో స్నో మెల్ట్ కాదు కాబట్టి క్రాస్ చేస్తాం. మళ్ళీ డే టైంలో సన్ రిఫ్లెక్షన్ పడుతుంది, అప్పుడు స్నో మెల్ట్ అవుతుంటుంది, క్రెవాసెస్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఆ ఏమాత్రం జాగ్రత్త లేకుండా అందులో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ కుంభు ఐస్ఫాల్. ఎట్లా అంటే ఈ మేము నైట్ టైంలో మొత్తం నైట్ అంతా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం, నైట్ అంతా క్లైంబింగ్ చేస్తూనే ఉంటాం. ఏమాత్రం ఆగకూడదు. అక్కడ ఏంటంటే మనం ఆగినా ఏదైనా మనం బ్లడ్ ఫ్లాట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో మనం ఏమాత్రం జాగ్రత్తగా లేకుండా అక్కడ ఏం చేస్తామో ఏందో ఒక్కొక్కసారి మైండ్ కూడా పనిచేయదు ఆ ఆల్టిట్యూడ్లో, అంత హైట్లో. సో అక్కడ మేము కాన్షియస్గా మేము చేయడం, అంటే మాకు ట్రైనర్స్ వాళ్ళు చెప్పిన విధంగా, మేము ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్న ఆ విధంగా ఆ టెక్నికల్స్ కోర్స్ అన్నీ అక్కడ పనిచేస్తాయి అన్నమాట. ఆ టెక్నికల్గా అక్కడ మేము ఇది చేస్తాం.
ఈ కలను సాకారం చేసుకునేందుకు ఎన్నో ఏళ్లుగా ట్రైనింగ్ తీసుకుంటున్న తుకారాం ఎవరెస్ట్ తర్వాత మరో 6 పర్వతాలు అధిరోహించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. దీనిలో భాగంగానే త్వరలో యూరోప్ నుండి తన ప్రయాణం మొదలుకానుందని చెప్పాడు. కాగా ప్రభుత్వ సహకారం, కార్పొరేట్ స్పాన్సర్లు ప్రోత్సాహం ఇస్తే మిగిలిన పర్వతాలను కూడా అధిరోహిస్తానని తుకారాం కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. పేదరికం దేనికి అడ్డు కాదు, మనం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. మన మట్టిలో మాణిక్యాలు ఎక్కడో పుట్టరు, మనమే మట్టిలో మాణిక్యాలు మనం ప్రూవ్ చేసి చూపించాలని చెప్పేసి నేను ఈ యొక్క గట్టి నిర్ణయం తీసుకొని ఈ ఎవరెస్ట్ సౌత్ కోల్ నుంచి నేను ట్రై చేయడం జరిగింది. ఇప్పుడు దీంతోపాటు నెక్స్ట్ మంత్ 19th నేను మౌంట్ ఎల్బ్రూస్ యూరప్ రష్యాలో క్లైంబ్ చేయడానికి వెళ్తున్నాను. సో ఇలాగే మొత్తం 3 కాంటినెంట్స్ అయిపోతే ఇంకా 7 ఇంకా 5 కాంటినెంట్స్ నా లక్ష్యం ఉంటుంది. సో ప్రోత్సాహం అందిస్తే మరిన్ని విజయాలు తెలంగాణ స్టేట్కి, భారతదేశానికి మంచి పేరు తెచ్చి నాకు సహకరించిన అందరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన తుకారాం లాంటి యువ మౌంటైనీర్కు ప్రభుత్వం సరైన సహకారం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు రావడం ఖాయం. ఎంతో క్లిష్టమైన పర్వతారోహణలో తెలంగాణ ఖ్యాతి పెంచుతున్న తుకారాం లాంటి యువ మౌంటైనీర్కు ప్రభుత్వం బాసటగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. We'll be right back.